Anna, bagunnara. Akka, bagunnara. Varshalu baga paddaya. Somasila nindinda. Kandaleriku neellu potunnaya. నాట్లు బాగా పడి పైరు బాగుండే పరిస్థితి వర్షాలు బాగా పడి నీళ్లు నీటి కుండల్లా రిజర్వాయర్లు ఉండే పరిస్థితి నిజంగా ఇవాల చూస్తా ఉంటే రాష్ట్రంలో మొత్తం కూడా దేవుడు ఆశీర్వదించిన పరిస్థితులు ఇవాల కనిపిస్తా ఉన్నాయి ఇక్కడ ఇదే నెల్లూరు జిల్లాలో రైతన్నలు నా దగ్గరికి వచ్చినప్పుడు చెప్పిన మాటలు నాన్నగారి హయాంలో అప్పట్లో ఎప్పుడో చూసాం సోమశిలలో 73 టీఎంసీల నీళ్లు ఉండడము అని మళ్ళీ ఇవాల 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇవాల చూస్తా ఉన్నాం అదే సోమశిలలో ఇవాల అంతకన్నా ఎక్కువ 75 టీఎంసీల నీళ్లు ఉండడం ఇవాలే మళ్ళీ చూస్తా ఉన్నాము అని చెప్పి రైతన్నల నోట్ల నుంచి వచ్చిన మాట విన్నప్పుడు నిజంగా చాలా ఆనందం వేసింది ఇదే కండలేరు ప్రాజెక్టులో రోజుకు ఒక టీఎంసీ చొప్పున నీళ్లు పోతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి నిజంగా నిండు మనసుతో రైతుకు మంచి చేయాలన్న ప్రభుత్వం ఉంది కాబట్టి దేవుడు కూడా మన రైతుల్ని నిండు మనసుతో ఇవాల దీవించిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఇవాల రైతు బిడ్డగా నెల్లూరు వచ్చాను మన ప్రభుత్వం రైతుల్ని తన గుండెల్లో పెట్టుకుంది అని చెప్పడానికి ఇవాల ఇక్కడి నుంచి రైతు భరోసా అనే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం రాష్ట్రంలో ప్రతి రైతు చరిత్రను కూడా మార్చే ఒక గొప్ప పతకానికి ఈరోజు నాంది పలుకుతా ఉన్నాం దేశ చరిత్రలోనే కాదు 29 రాష్ట్రాల చరిత్రలోనే రైతన్నలకు అత్యధికంగా సహాయం అందించే పతకాన్ని ప్రారంభించడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను రేపు ప్రపంచ ఆహార దినోత్సవం రేపు ఈ ప్రపంచ ఆహార దినోత్సవం అన్నం పెట్టే రైతన్న గురించి ఆలోచన చేస్తూ ఒకరోజు ముందే రైతు భరోసా అనే కార్యక్రమానికి ప్రారంభిస్తా ఉన్నాం మరి కొద్దిసేపట్లోనే రైతు భరోసా సొమ్ము 13 జిల్లాల్లోని రైతులు కౌలు రైతుల ఖాతాల్లోకి జమ కావటం ప్రారంభమవుతుంది ఈ విషయాలు ఇక్కడి నుంచి చెప్పగలుగుతా ఉన్నాను అని అంటే అది ఒక అదృష్టంగా నేను దేవుడిచ్చిన వరంగా భావిస్తా ఉన్నా 2014 తర్వాత రాష్ట్రంలోని రైతులంతా కూడా సర్వం నష్టపోయామని విలవలలాడుతున్న పరిస్థితులు మనమంతా కూడా చూసాం నా 3648 కిలోమీటర్లలో నా పాదయాత్రలో కూడా 13 జిల్లాల్లోని రాష్ట్ర రైతాంగం పడతా ఉన్న కష్టాన్ని గ్రామ గ్రామంలోనూ చూశా మన రైతులు చిరునవ్వుతో బ్యాంకులు గడప తొక్కే పరిస్థితి లేని రోజులు చూశా సున్నా వడ్డీ లేదు పావులా వడ్డీ లేని రోజులు నా పాదయాత్రలో గ్రామ గ్రామాన చూశాను బీమా ఇన్పుట్ సబ్సిడీలన్నీ కూడా అరకొరగా ఇస్తా ఉన్న రోజులు
ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా ఎలా ఎగరగొట్టాలి అన్న ఆరాటంతో నడుపుతా ఉన్న ప్రభుత్వాలు నడిపిస్తూ ఉన్న తీరును చూసాం. పంటలు సరిగ్గా ధరలు రాకపోతే పంటల గురించి పట్టించుకోవాలి అన్న ఆలోచన లేని రోజులు, ధరల స్థిరీకరణ అనేది లేని రోజులు చూశాం. విపత్తులు ఏదైనా వచ్చినప్పుడు ఆదుకోవడానికి సహాయం చేయడానికి మంచి మనసున్న ప్రభుత్వం లేని రోజులు కూడా చూశాం. విడిపిస్తానన్న బంగారాన్ని కూడా విడిపించకుండా ఆ బంగారం వేలం వేస్తూ ఉన్న రోజులు కూడా నా పాదయాత్రలో గ్రామాన చూశాను, 13 జిల్లాల్లో కూడా చూశాం. ఇవన్నీ ఒక ఎత్తు, మరో ఎత్తున ఆ 5 సంవత్సరాల గత ప్రభుత్వ పరిపాలనలో వర్షాలు కూడా లేకుండా రైతులు అల్లాడుతూ ఉన్న పరిస్థితిని కూడా చూశాం. లక్షల రైతు కుటుంబాలు ఆర్థికంగా సర్వం నష్టపోయాయి. అన్నం పెట్టే రైతన్నలు అప్పులు బాధలు తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న రోజులు, ఇటువంటి పరిస్థితులు నా కళ్ళ ఎదుటనే కనిపించాయి. ఇక రాష్ట్రంలో పరిస్థితి చూస్తే 50% మంది మన రైతన్నలకు కేవలం 1/2 హెక్టార్ లోపు మాత్రమే ఉన్నవాళ్ళు. అంటే 50% రైతాంగానికి కనీసం 1.25 ఎకరాల లోపున్న వాళ్ళే కనిపిస్తారు 50% మంది రైతాంగం. మన రాష్ట్రంలో 1 హెక్టార్ భూమి ఉన్న రైతు ఎంతమంది అని చూస్తే, అంటే 2.5 ఎకరాల పొలం ఉన్న భూమి ఉన్న రైతులు ఎంతమంది అని చూస్తే మన రాష్ట్రంలో ఆ సంఖ్య 70% కనిపిస్తుంది. అంటే 70% మంది రైతులకు కనీసం 1 హెక్టార్ కూడా భూమి లేని పరిస్థితి, 50% మంది రైతన్నలకు కనీసం 1.25 ఎకరాలు కూడా భూమి లేని పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది అన్న పరిస్థితులు మన కళ్ళ ఎదుటనే కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉన్నప్పుడు 2017 నా పాదయాత్రకు ముందు జూలై 8న నాన్నగారి జయంతి రోజున మంగళగిరిలో ఆ రోజు మన పార్టీ ప్లీనరీ సమావేశాలు జరిగాయి. ఆ రోజు ఆ పార్టీ ప్లీనరీ సమావేశాలలో 2017 జూలై 8న మంగళగిరిలో జరిగిన ఆ పార్టీ ప్లీనరీ సమావేశాలలో నేను రైతన్నలకు ఒక మాట చెప్పా. ఆ మాటను 2017 జూలై 8న చెప్పా, నా పాదయాత్రకు మొదలు కాకముందు చెప్పిన ఆ మాట. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.